భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకు వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. మొదటగా శని శింగణాపూర్ని చూద్దాం. మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. ఇక యాగంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెప్తూ ఉంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టించేయచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ పోస్టర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికీ కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికి అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా తెలీదు. పూరి జగన్నాథ్ ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేది ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంత చిక్కలేదు. షోలాపూర్. మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. పేరు చెప్పల్. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతుంటాయి. కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయమేస్తుంది కదూ. అమృహా. ఉత్తరప్రదేశ్లోని అమృహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్లు. అవును, ఇక్కడ ఆలయం లోపల చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో. అయితే అవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. చూశారు కదా, సైంటిస్టులకు సైతం అందని మిస్టరీలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు వైజాగ్ విజన్. థాంక్యూ.